ఫోన్ కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాల్, హలో అన్న, చెప్పండి అన్న. విద్యానగర్ నుంచి చెప్పండి. అది క్రిస్టియన్ మైనారిటీ ఓవర్సీస్ సీఎంఎల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు కదా, అది మరి దళిత క్రిస్టియన్స్ కావాలి, మైనారిటీ దళిత క్రిస్టియన్స్ కదండి. ఓకే, అవన్నీ రెడ్డిస్కి ఇచ్చేస్తున్నారు. గత నేను వెళ్ళి అడిగాను, రెడ్డిస్కి ఇచ్చేసారు వాళ్ళు అవన్నీ. నేను వెళ్ళి అడిగాను క్రిస్టియన్ మైనార్టీ తిలక్ రోడ్ ఆఫీస్ లో, అడిగితే ఏమన్నారు, వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అట్లా చేస్తున్నాం అన్నారు. ఎందుకు అట్లా చేస్తున్నారు అని అడిగాను. ఆ వాళ్ళు కూడా టెన్త్ టీజీలో క్రిస్టియన్ అయిన ఉంది అని అన్నారు. క్రిస్టియన్ అంటే వాళ్ళు ఓసీ క్రిస్టియన్స్ కదండి, క్రిస్టియన్ మైనార్టీ కదా. అవునా, దళిత క్రిస్టియన్స్ కదా, మరి వీళ్ళకి చెందాల్సిన స్కాలర్షిప్ వస్తే ఊరికే వెళ్తే మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే, మేము కోర్టుకి వెళ్ళమన్నారు. గత 10 సంవత్సరాల నుంచి అట్లాగే చేస్తున్నాము, మరి మేము కావాలంటే కోర్టుకి వెళ్ళంటున్నారు. మరి దీని విషయంలో ఏం చేయమంటారండి? సార్, ఫోకస్ చేద్దాం మనం ఖచ్చితంగా, నేను కూడా కనుక్కుంటాను మీరు చెప్పింది. ఇప్పుడు ఇది ఎక్కడండి, ఇది స్కాలర్షిప్ సార్? సీఎం రిలీఫ్ అండ్ సిస్టమ్, యూఎస్ అబ్బాయి వెళ్తారు కదా, విదేశాలకు వెళ్ళే వాళ్ళు. ఆడపిల్లలకి 17 మందికి అయింది. అదే ముస్లింస్ అయితే, క్రిస్టియన్ మైనారిటీ అయితే 239 ఆలకైనవి. ఓకే, రైట్, చూద్దాం అన్న. నేను కూడా కనుక్కుంటా చూద్దాం. నేను కూడా మాట్లాడే ప్రయత్నం అంటే, వాళ్ళకంటే రిజర్వేషన్ ఉంది అనుకోండి, వీళ్ళకి మరి 1% రిజర్వేషన్, 1% లో కూడా. ఓకే, ఎస్సీ ఎస్టీ నుంచి ఎస్సీ నుంచి మాలా మాదిగులు కన్వర్ట్ అవుతారు కదా. ఓకే, రైట్, ఓకే అన్న. ఓకే, యాక్చువల్గా ఈ కింది వర్గాల ప్రజలకి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మరి వీళ్ళు పైన ఉన్న వాళ్ళకి ఇస్తే ఎట్లా? హలో, నమస్తే అన్న, ఎక్కడి నుంచే? అవును, చేసినావు. అదే అన్న, బిల్డ్ షాప్ల గురించి మళ్ళీ మాట్లాడతలేరు కదా అన్న ఎవరు. మరి గవర్నమెంట్ చేయాలా, చేస్తామని అంటున్నాను, ఇంకా చేస్తలేరు. చూద్దాము, ఒక 2-3 రోజులు చూసి మనమే స్టార్ట్ చేద్దాం. అదొకటే అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా అన్న, వాళ్ళు చేసినప్పుడు పరిపాలన వేరే, వీళ్ళు చేసిన పరిపాలన వేరే ఉంటదా అన్న? ఎగిరి ఎగిరి పడుతురు, అప్పుడు ఏం చేసారన్న మరి ఇవన్నీ? ఇప్పుడు అప్పుడు మేము ప్రశ్నించిన అందరికీ అనగదొక్కిరు, ఇప్పుడు వీళ్ళైతే చేస్తారు కదా అన్న, వీళ్ళకి టైం కావాలి, వచ్చిన రాగానే ఏం చేయాలి అయితే అన్న? ఓకే, ఇప్పుడు వస్తేనే ఇది చేయాలి అది చేయాలి అని పుస్తకం రిలీజ్ చేసారు కదా అన్న, మరి వాళ్ళు చేసిన తప్పుల మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమంటారన్న? అవును, ఇప్పుడు దీని ఇసి పడితే ఓకే అయిపోతాదన్న. అట్నే బెల్ట్ షాప్ల గురించి అయితే మీరు ఖచ్చితంగా మాట్లాడాలన్న. తప్పకుండా అన్న, తప్పకుండా, థ్యాంక్ యూ. ఎందుకంటే ఊళ్ళలో ఆడవాళ్ళు కూడా చాలా కష్టాల్లో పడుతున్నారన్న. తప్పకుండా మాట్లాడతాను, చేసిన కష్టమే మందు పోతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. సరే అన్న, మరో కాల్. హలో, హలో అన్న, చెప్పండి. నమస్తే, రఘునాథన్ మాట్లాడాలి అనుకుని కాల్ చేశాను. నేనే మాట్లాడుతున్నా, చెప్పండి. నమస్తే అన్న, వికారాబాద్ మాది అన్న. మాకు రోడ్స్ బాగాలేవన్న, అందుకోసం కాల్ చేశాను నేను. ఓకే, వికారాబాద్ ఏ నియోజకవర్గం ఇది? మాది వికారాబాద్ నియోజకవర్గం అన్న. ఇంతకుముందు మెట్కు ఆనందం ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కదా ఇప్పుడు. ఇప్పుడు సార్ స్పీకర్ సార్ మాకు. ఓకే, అయితే ఏమైందంటే, మాకు అంతకు ముందు రోడ్లు అన్ని ఏం బాగాలేదు. ఇంతకు ముందు మన ప్రసాద్ కుమార్ వేసిన రోడ్లు మంత్రి ఉన్నప్పుడు. ఓకే, ఓకే, ఓటు పోవడం కారణం అదే. అయితే ముఖ్యమైన వీళ్ళు ఏం చేస్తారంటే, టీఆర్ఎస్ ఈ 4 రోజులు చూసిన కాంగ్రెస్ పాలనే చూసిస్తున్నారు. అంతకు ముందు మీరు దళిత ముఖ్యమంత్రి చేస్తారని చేయలేదు, అది రావట్లేదు. అదే విధంగా నిరుద్యోగులకు 3,500 ఇస్తున్నారు, అది ఇవ్వట్లేదు. వాళ్ళు ఈ హామీలను మాత్రము చెప్పట్లేదు. మేము కాంగ్రెస్ పార్టీకి 15 రోజులు 20 రోజులు అవుతుంది అన్న, వాళ్ళకి టైం ఇవ్వాలి. మనం టైం ఇవ్వకపోతే మనం మాట్లాడలేదండి. అవును, చూద్దాం. అదే నేను కూడా అదే అంటున్నా, వీళ్ళు ఎగిరెగిరి పడాల్సిన అవసరం లేదు, మనం ఏమి దాని నుంచి తప్పించుకుంటలేము. సమయం ఇచ్చి మనం క్వశ్చన్ చేయాలి.
రైట్. హలో, గుడ్ మార్నింగ్ రాగన్న. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. అన్న ఏం లేదన్న, మన మన తొలి గురించి ఒక గవర్నమెంట్ సూచించారన్న. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులు తీసుకురు. అది తక్కువ పైసలు పెట్టి అక్కడ భూమి 10 కోట్లు పోతే కూడా వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు తీసేసుకో కదా. రూపాయి రూపాయి రూపాయికి గవర్నమెంట్ వణుకురు. దాని మీద ప్రభుత్వం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలన్న. ఎందుకంటే ఒక డబుల్ బెడ్రూమ్ రైట్లేదు గవర్నమెంట్ కి. ఇప్పుడు నేను ఆన్ ఫస్ట్ డే చెప్పిన, నేను ఇక్కడ కోకాపేట లో 11 ఎకరాలు తీసుకున్నాడు, దాన్ని లాగేయాలి కదా. మరి ఇల్లు కూడా ఎందుకు వెయిట్ చేస్తున్నారు అర్థం కాదు. ఇప్పుడు ఈ పార్టీ గవర్నమెంట్ లో దాన్ని దృష్టి పెట్టాలన్న 110%. అయి మళ్ళీ ప్రభుత్వ పాలు తీసుకోవాలన్న. అవును, ఇవ్వడానికి డబుల్ బెడ్రూమ్ ఇంటికి జాగా లేవు. కోట్ల రూపాయల భూములన్నీ ఇష్టం ఉన్నట్టు తీసుకొని పార్టీ ఆఫీసులు పెట్టుకుని అలా పార్టీ ఆఫీసులు ఏం చేస్తున్నారు సార్, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వీళ్ళు. అవునవునవును, నేను 110% చెప్తున్నా. నేను లైవ్ గా పోయినా కొంచెం కార్యక్రమంలో చూసినా ఓపెన్ గా మీకు చెప్తున్నా. అందుకే మీ తరఫున ప్రభుత్వం ఇమీడియట్లీ దీన్ని యాక్షన్ తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు తీసుకుని క్లబ్ హౌసులు పార్టీ హౌస్ పార్టీలు చేసుకునే పెట్టుకున్నాను. అవి గవర్నమెంట్ భూములు, ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇప్పుడు డబ్బులు లేవని అంటున్నారు కదా, 11 ఎకరాలు, ఎకరం 100 కోట్లు పోయిందని వాళ్ళే చెప్పారు కదా. 1100 కోట్లు సగం అనుకున్న 500 కోట్ల భూమి అది, 11 ఎకరాలు. మరి దాన్ని ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటలేదు? దాన్ని ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు అందరు తప్పుపట్టినారు కదా. జనం సొమ్ము అండి అది. ఇదేమవుతుంది? మరో కాల్. హలో, చెప్పండి బ్రదర్. స్పీకర్ ఆపి నాతో మాట్లాడండి. మీరు స్పీకర్ పెట్టాడు. లింగరాజ్ నుంచి మైనాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే వికారాబాద్ వరకు రోడ్డు లేదన్నా. 15 లేకుంది, 10 సంవత్సరాల నుంచి ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇంతవరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్కటి కూడా పట్టించుకున్నారు. ఎన్నో యాక్సిడెంట్, సింగిల్ రోడ్ ఉందన్నా మొత్తము. ఒక బైక్, ఒక కారు పోయిన, ఒక ఫోర్ వీలర్ పోయినంటే 2 వీలర్ సైడ్ లేదన్నా వైర్ మొత్తం. ఓకే, ఓకే. ఇది ఒక్కటే దారా తెలియజేస్తాం ప్రభుత్వం రేవంత్ అన్నకు గుర్తు చేయాలని. ఓకే, థ్యాంక్ యూ. మరో కాల్. హలో, హలో అన్న, చెప్పండి అన్న. అన్న, అది ఆఫీసులో చాలా రష్ ఉంటుంది సార్. అవును, చాలా రష్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్కీమ్ ని వీళ్ళు కంటిన్యూ చేయాలి అని అనుకుంటే బస్సుల సంఖ్య పెంచాలి. అవును, ఎందుకంటే సార్. అవునవునా, వాళ్ళకి అన్ని తెలుసు. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో, హలో అన్న. నమస్తే. నమస్తే అన్న, చెప్పన్న. అందరూ కొందరు ఆన్లైన్ లో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే కేసీఆర్ ఉంటే బాగుంటుండే, కేసీఆర్ ఉంటే బాగుంటుండే అంటున్నారు కదా. లాస్ట్ 6 మంత్స్ లో ఏం చేసిండు అన్న, వారానికి ఒక భూమి అమ్మిండి హెచ్ఎండిఏ. అవునవునవును, భూమి అమ్మిండు, ఔటర్ అమ్మిండు, వైన్ స్టాండర్డ్ లో ముందుకు తీసుకొచ్చిండు. వీళ్ళు అట్లా అంటే ఇక సంసారాన్ని ఎట్లా ఉన్నాయని అమ్ముకొని నడుపుతారు చూసిన అట్లా చేసిండు. కొత్తగా వచ్చిన వాడు ఏం చేసిండు అంటే జస్ట్ గివ్ ఎ బ్రేక్, అన్నిటికి బ్రేక్ ఇచ్చిండు. అందుకనే డెవలప్మెంట్ అనేది ఇట్లా ఆగిపోయింది ఒకటేసారి. అంతే తప్ప ఇది ఒక హార్ట్ స్టాప్ అన్నమాట. కానీ ఏం చేస్తారంటే అందరు బ్లూటిక్లు అమ్ముతాడు కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు. చూడండి మీరు ఒకసారి ట్విట్టర్, మొత్తం బ్లూటిక్ ఉంటాయి అన్న. అలాగ బ్లూటిక్ అంటే మినిమం 300 రూపాయలు కట్టాలా, తక్కువలో తక్క, ఎక్కువ అంటే 2000 రూపాయలు. ఇలా గోల్ కడుతున్నారు 2000 రూపాయలు నెలకు. పెద్ద పెద్ద మెసేజ్లు రాస్తారు 2000 అక్షరాలతో. 240 లెటర్స్ లాస్ట్ మినిమం అంటే. ఇలాంతా బ్లూటిక్ మాయగాలు, పింకీ గాళ్ళు అందరు ప్లే చేస్తారు అన్న. చూద్దాం. ఆయన ఆయన ట్విట్టర్లోనే 3 నుంచి 4 గంటలు ఉంటున్నాడు కదా రోజుకి, ఇప్పుడు 8 గంటలు ఉంటున్నట్టు.
అంతే మొత్తం మొహం అంతా విక్కపోయింది. ఆడొక న్యూస్ లైన్ తెలుగు అని ఉంటాడు, అది పావని గంగుడట గౌడట వీళ్ళందరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. న్యూస్ లైన్ తెలుగు అయితే ఇక్కడ ఘోరాడు, ఆడు మీ లెక్క అనుకున్నాడు. ఆడు ఆడు ఏ రోజు కూడా ఫండ్ రైజ్ చేయలేడు, వాడికి ఎవరు ఫండ్ చేస్తున్నట్టు మరి. ఓకే, యూట్యూబ్ లో వ్యూస్ ఉన్నాయి వాడికి. రైట్ అన్న, ఓకే చేసుకోలేండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోనియండి, కానివ్వండి. రైట్, థ్యాంక్ యూ. రైట్, హలో, నమస్తే. నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్న? మేమున్నారు, చెప్పన్నా. అలా కేటీఆర్ గారు ఇంకా గ్యారంటీలు అమలు చేయలేదు అంటుంది కదా, వీళ్ళు చేస్తే వానికి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఆ గర్ది కొట్టుకుపోయి పిచ్చోడు ఇప్పుడన్నా మాట్లాడుతుండే, కానీ తర్వాత వాడు దేశం వదిలిపోవాలి. మరి అమలు చేయకపోతే ఊకోమంటుండు కదా, అమలు చేయాలి కదా. అమలు చేస్తారు కదా అన్న, ఇంకా టైం వేయడం అన్న, ఇంకా నెల అయ్యింది కదా, ఇంకా 2 నెలలు టైం ఉంది, 2 నెలల 10 రోజులు టైం ఉంది. అంతే కాని మాట్లాడినాడు వాడు. ఓకే, రైట్ అన్న, ఓకే రైట్ రైట్. హలో 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 అన్న, చెప్పండి. హలో రేవంత్ రెడ్డి. అన్న టీవీ ఆపండి, అన్న టీవీ ఆపండి. సార్ మీ దగ్గర మాట్లాడుతున్నా సార్, మీ లైవ్ చూస్తున్నా సార్. చెప్పు చెప్పు, మాట్లాడు, ఫోన్ లో మాట్లాడు. మీరంటే అభిమానం సార్. థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుంచి, ఏ ఊరు? ఇది అలంపూర్ సార్, మాది కొండేరు. చెప్పన్నా, ఏం సంగతి? ఏం లేదు సార్, దాని గురించి కాదు దీని గురించి కాదు, మీరంటే అభిమానం సార్. నేను మాది వేసి క్యాచ్ అయితే మీ లైవ్ చూస్తూనే ఉంటారు, రంజిత్ గారి కానీ మీది కానీ. అయితే రంజిత్ గారు కాస్త కొంచెం మంచిగా చెప్తున్నారు లైవ్, ఎందుకంటే ఆయన కాస్త కేసీఆర్ ప్రభుత్వం గురించి విమర్శించి ఇప్పుడు మళ్ళా ఏదో బాగా కానీ. సరే, ఎవరి ఎవరి ఆలోచనలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇంతకు ఆలంపూర్ లా ఓడగొట్టినట్టు ఆడ ఎవరి మన సంపదలు విజయుడు గెలిచినట్టు. అవునవును, ఎందుకో ఏం చేస్తావు సార్, జనాలు అట్లా ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ గద్వాల పోయింది, ఇక్కడ ఆలంపూర్ కూడా పోయింది సార్. ఓకే రైట్ అన్న, రైట్ రైట్ సార్. ఓకే సార్, మరి రైతు మందు పడలేక ఏమంటారు జనం? రైతులు బాగానే ఉన్నారు సార్, వాళ్ళకే రైతులు. మీకు లేదా భూమి? మాకు భూమి లేదు, ఇల్లు లేదు. నేను మీ నెంబర్ వాట్సాప్ పెడతాను. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం. రైట్ రైట్, థ్యాంక్ యూ. మరో కాల్. హలో హలో, చెప్పన్నా. అన్నా నమస్తే. అన్నా నమస్తే, కుబ్దులపూర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి బ్రదర్. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు బక్క చేసిందా చాలా ఎంక్వైరీస్ చేస్తారు కదా, కేటీఆర్ కేసీఆర్ ఇది అవినీతి గారు అంతా. అంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు కదా, అన్ని ప్రూఫ్స్ బక్క చేస్తుంది కదా. ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం కదా, ఇప్పుడు కాళేశ్వరం వాళ్ళు మేడిగడ్డకు పోయి ఏదో షో చేశారు మంత్రులు పోయి, ఇప్పుడు ఖర్చు దండకు కదా. ఇప్పుడు మీరు పెద్దగా పోయి ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అక్కరేం లేదా, అన్ని డీటెయిల్స్ మాలాంటి వాళ్ళని ఎప్పుడో జనం ముందు పెట్టినాం. ఇప్పుడు మరి చేయాల్సింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేయాలా, దాన్ని ముందుకు నడపాలనా ఆపాలనా అన్నది. ఇట్లా చాలా ఉన్నాయి, ఇప్పుడు ఫినిక్స్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆ భూముల విషయంలో లెక్కలు తేల్చాలా, ఇవన్నీ వాళ్ళు చేయాలా, చేయాల్సినవి చాలా ఉన్నాయి. మనం కూడా వెయిట్ చేస్తున్నాం, చేస్తారా లేకపోతే ఇంకా నీకు సగం నాకు సగం అంటారా అన్న దాంట్లో ఉన్నారా? వెయిట్ చేస్తున్నాము, వాళ్ళ అడుగులు బట్టి మన అడుగులు ఉంటాయి. యా, దాంట్లో ఏం మనం వెనక్కి తగ్గేది ఏం లేదు. జట్సన్ కూడా చాలా గట్టిగా ఉన్నాడు, ఆయన మరో పోరాటానికి అవసరమైతే ఒకవేళ ఇదే కంటిన్యూ అవుతాయి అన్నది సిద్ధంగా ఉన్నాడు ఆయన కూడా. రైట్, అదే మేము చూస్తున్నాము. ఒకటి ఇంకోటి దీని ఇంకోటి, ఇప్పుడు మన మినిస్టర్ ఉన్నారు కదా శ్రీనివాస్ గౌడ్ తలసాని శ్రీనివాసరావు, వాళ్ళ ఫైల్స్ దొంగతనము అవి అయింది చెప్పి మన న్యూస్ లో కూడా వచ్చింది అన్న. వాటి మీద ఇంక్వైరీ ఇది వరకు వచ్చింది, ప్రజలకి ఏం తెలుస్తలేదు, తెలియదు కదా అన్న. అసలు ఎవరు చేసినారు, వాళ్ళు ఎక్కడ అరెస్ట్ అయినారు, ఏం? అవును,
ఇంతసేపు వీళ్ళు పదవుకోవాలి, లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, ప్రిపేర్ కావాలి, వాళ్ళ అక్కడ నుంచి వస్తున్నారు అని చెప్పి, అంటే కాంగ్రెస్ కోసం దీని ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఐఏఎస్ బదిలీ చేయడము, కొత్త ఇల్లు చేసుకుని తప్ప ప్రజలకు ఎట్లా ఏంటి ఇవి, దొంగలు ఎప్పుడు బయటపడేది అనేది ఎక్కడ న్యూస్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. అదే అదే చూద్దాం ఏం చేస్తారన్నా చూద్దాము, వెయిట్ వెయిట్ అండ్ సీ అంతే, కొద్ది రోజులు. హలో హలో అన్నా. అన్నా నమస్తే. నమస్తే. బాగున్నా? బాగున్నాను. ఎక్కడి నుంచి అన్నా? అన్నా నేను ముషరాబాద్ నుండి. చెప్పన్నా. ఏం లేదన్నా, ఇది రగన్నే మాట్లాడేది. నేనే లైవ్ లో ఉన్నారు, మీరు చెప్పండి. ఏం లేదన్నా, ఇది మన కేటీఆర్ 420 అంటుండ్రు, వాళ్ళే పెద్ద 420 కాలేదన్నా. ఓకే. హలో హలో చెప్పన్నా, మాట్లాడు, వింటున్నా. అదే అన్న, మున్సిపల్ మొత్తం తెలంగాణ మున్సిపల్ వాళ్ళే కదా అన్న. అవునవును అంతే కదా. మరి ఇప్పుడు మీడియా సిగ్గు లేదన్న. అదే అంటున్నా, 15 నువ్వు ముంచి నువ్వు 420 లేకపోతే నెల రోజులు ఇంకా పని స్టార్ట్ చేసిన వాళ్ళు 420? అవును అదే కదా. ఇంకోటి వాళ్ళకి ఎలక్షన్ అప్పుడే స్కీమ్లు గుర్తొస్తాయి అన్న. అవును, డబల్ రేట్లు గుర్తొస్తాయి, అన్ని గుర్తొస్తాయి వాళ్ళకి. అవును, రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇవి పబ్లిక్ ఒపీనియన్. సో ప్రజలు కూడా చాలా చాలా క్లారిటీగా ఉన్నారు, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. సో ఎవరు వాళ్ళ కను సైగల నుంచి, కళ్ళ నుంచి, కళ్ళ ముందు నుంచి తప్పించుకునే అవకాశం లేదు. చూద్దాం రాబోయే రోజుల్లో ఎట్లా ఈ ప్రభుత్వం పరిపాలిస్తుంది ఏంటి అన్నది. కానీ వీళ్ళకి మాత్రం వీళ్ళ అర్హతను టోటల్గా ఈ కేటీఆర్ ఈ కుటుంబం అంతా కోల్పోయింది. ఎందుకంటే మీ సంపాదన, మీ కథ, మీ వ్యవహారము, మీ అహంకారము ఏ రేంజ్లో పెరిగిపోయినాయి అన్నది ప్రజలు గమనించి మీకు ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అక్కడ కూర్చొని పనిచేసుకోండి.